ఆత్మహత్య చేసుకున్న నేతన్న సిరిపురం లక్ష్మీనారాయణ భౌతిక దేహానికి నివాళులర్పించి లక్ష రూపాయల ఆర్థిక సాయం చేశారు బండి సంజయ్. ఈ సందర్భంగా బండి సంజయ్ మాట్లాడుతూ సిరిసిల్ల వస్త్ర పరిశ్రమలో పనిలేక లక్ష్మీనారాయణ ఆత్మహత్య చేసుకున్నాడని, కాంగ్రెస్ బీఆర్ఎస్ లో ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకోవడం తప్పితే నేతలను ఆదుకోవడం ఎవరికీ లేదని మండిపడ్డారు. నేతలను పని కల్పించాలని రోడ్డుపైకి వచ్చి ఆందోళన చేస్తున్నా ప్రభుత్వం స్పందించడం లేదని ఆరోపించారు. ఆత్మహత్యలు ఆపడానికి ప్రభుత్వం వెంటనే స్పందించి పాత బకాయిలు విడుదల చేసి కొత్తగా బతుకమ్మ చీరల ఆర్డర్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు. వర్కర్ టు ఓపెనర్ పథకం అన్నారు. అది ఎక్కడికి పోయిందో ఎవరికి తెలియదని విమర్శించారు. సిరిసిల్ల వస్త్ర పరిశ్రమ సంక్షోభంకు పరిష్కారం చూపించడానికి అందరూ ముందుకు రావాలని పిలుపునిచ్చారు. మృతుని కుటుంబానికి ప్రభుత్వం స్పందించి ఆర్థిక సాయం చేయాలని సూచించారు. రాజన్న సిరిసిల్ల జిల్లాకు సంబంధించి సిరిసిల్ల కేంద్రంలో లక్ష్మీనారాయణ గారు నేత కార్మికుడు ఈరోజు ఆత్మహత్య చేసుకోవడం జరిగింది. దాదాపు 66 ఏళ్ళ వయసు. వాళ్ళ కుటుంబ సభ్యులతో మాట్లాడిన తర్వాత వాళ్ళు చెప్పిన విషయాలు విన్న తర్వాత చాలా బాధ అనిపించింది. పూర్తిగా వస్త్ర పరిశ్రమ అతలాకూతమైనటువంటి పరిస్థితుల్లో ఉన్న ఉపాధి కోల్పోయి కనీసం కుటుంబాన్ని పోషించుకోలేని పరిస్థితుల్లో వాళ్ళ ఆత్మహత్య చేసుకోవడం జరిగింది. ఇద్దరు కుమారులు, ఒక కుమారుడు ఎంఎస్సీ కంప్లీట్ చేసినప్పుడు కూడా ఉద్యోగం రాక వాళ్ళ నాన్నగారికి చేదోడు వాదోడు ఉండే ప్రయత్నం చేసిండు. ఆయనకు ఆరోగ్యం, వాళ్ళ శ్రీమతి గారికి ఆరోగ్యం బాగాలేకపోవడం, ఒకవైపు వస్త్ర పరిశ్రమ మొత్తం బంద్ కావడం, ఇలా కనీసం తినడానికి తిండి లేని పరిస్థితుల్లో కుటుంబాన్ని పోషించుకోలేని పరిస్థితిలో ఈరోజు లక్ష్మీనారాయణ గారు ఆత్మహత్య చేసుకోవడం జరిగింది. మొన్ననే కూడా ఒక నేత కార్మికుడు మొన్ననే ఆత్మహత్య చేసుకున్నాడు. సిరిసిల్లలో ఇలాంటి కామన్గా మారినాయి. ఇంత దౌర్భాగ్యం అంటే ఆత్మహత్యలను కూడా కామన్గా మార్చే పరిస్థితి అలా సిరిసిల్లలో వచ్చిందంటే ఎందుకంటే దౌర్భాగ్యం దురుషకరం. ఇంకోటి కాదు, ఇవాళ ఊళ్ళ మీద వాళ్ళు విమర్శించుకోవడము, వాళ్ళు ఉన్నప్పుడు ఏం చేయరు, వాళ్ళు వీళ్ళ మీద నొక్కుతారు, వీళ్ళు వాళ్ళ మీద నొక్కుతారు, కానీ వాళ్ళని ఆదుకోవాలని చెప్పి ఆలోచన వీళ్ళకి లేదు, వాళ్ళకి లేదు. వాళ్ళ దాదాపు బతుకమ్మ చీరలకు సంబంధించి 270 కోట్ల రూపాయలు వాళ్ళ బకాయి ఉంటే వాటిని గత ప్రభుత్వము తీర్చకుండా మొండికేసింది. ఏంటంటే మాకు ఓట్లేసి గెలిపిస్తేనే మా ప్రభుత్వం వస్తేనే ఇస్తామంటారు. ఆ ప్రభుత్వం ఇలా తీర్చకుండా మొండికేసింది. పూర్తిగా వస్త్రపరిశ్రమ పూర్తిగా బంద్ అయిపోయింది బతుకమ్మ చీరల వల్ల. దాంతోపాటు ఏమైంది, ఈ ప్రభుత్వం వచ్చి అలా 100 రోజులు అయిపోయింది. ఇక్కడ కార్మికులందరూ కూడా మొదటిదానిగా రోడ్డు మీద ఎక్కి ఆందోళన చేశారు. వస్త్ర పరిశ్రమకు సంబంధించి మొత్తం అన్ని కుటుంబాలు రోడ్డు మీద ఎక్కి ఇవాళ ఆందోళన చేశారు. చివరి భిక్షాటన కూడా చేసారు. అయినప్పుడు కూడా ప్రభుత్వం స్పందించలే. అంటే వాళ్ళు ఇచ్చేది ఎంత, 270 రూపాయలు, 270 కోట్లు, 270 కోట్లకు కనీసం ప్రభుత్వం స్పందించకపోవడం వలన పూర్తిగా వస్త్ర పరిశ్రమ మూలక పడితే వాళ్ళు ఉపాధి లేక ఇబ్బంది పడుతుంటే స్పందించాల్సిన ప్రభుత్వం స్పందించకుండా ఓరికొరు విమర్శలు చేసుకోవడం ఇది మంచి పద్ధతి కాదు. రాజన్న సిరిసిల్ల జిల్లాకు సంబంధించి సిరిసిల్ల కేంద్రంలో